హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నానండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేకపోతే పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ కావాలన్నప్పుడు ఇలాగా ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తీసుకొని రావాల్సిన అవసరం లేదండి ఇలాగే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా నా వీడియో చూసే ముందు నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వచ్చేసి మైదా పిండి వేసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సోడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పు సాల్ట్ వేసుకోవాలండి వేసేసుకొని ఒక స్పూన్తో ఇలా మొత్తం అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి ఎంత పిండి తీసుకున్నామో ఎన్ని కప్పుల పిండి తీసుకున్నామో అన్ని స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుంటే మనకు ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి ఇలాగ వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మొత్తము ఆయిల్ మొత్తము ఈ పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలండి చూడండి ఇలాగ ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అలా వేసుకుంటూ ఒక పిండి ముద్దలాగైతే అయితే రెడీ చేసుకోవాలండి బాగా స్మూత్గా వచ్చేటట్టుగా ఎక్కువైతే వాటర్ వేసేసి కలుపుకోకూడదండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటానే కలుపుకోవాలి కలుపుకుంటే మనకు చూడండి ఇలాగ సాఫ్ట్గా అయితే పిండి అయితే తయారవుతుంది ఇలాగా మనం ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని అయితే బాగా సాఫ్ట్గా అయితే తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసేసుకొని ఇది మొత్తము ఒకసారిగా మొత్తం కలుపుకోవాలండి ఈ పిండి ముద్దని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ పిండి ముద్ద అయితే బాగా నానబెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా మనము బాగా కలుపుకుంటామో ఈ పిండిని అయితే స్వీట్ అనేది అంత బాగా టేస్ట్గా అయితే అంత స్మూత్గా వస్తుందండి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇది ప్లేట్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ పిండిని బాగా నానబెట్టేసుకోవాలండి ఈ స్వీట్ తొందరగా చేసుకోవాలంటే హాఫ్ అన్ అవర్ కాకుండా ఒక పది నిమిషాలైనా నాన పెట్టేసుకొని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మా బౌల్ తీసుకొని ఒక టూ కప్స్ వరకు చక్కెర వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేసుకొని చక్కెర పాకం అయితే రెడీ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి ఈ చక్కెర పాకం అనేది ఒక తీగ పాకం లాగా వస్తే సరిపోతుందండి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు మనకు కొంచెం గమ్మి గమ్మిగా అలా వస్తే మనకు పాకం అనేది రెడీ అయిపోతుందండి ఇంకొంచెం ఒక్క నిమిషం వరకు ఉడికించుకోవాలి పాకాన్ని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం గమ్మి గమ్మిగా అలా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఈ పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక హాఫ్ వచ్చేసి నిమ్మకాయ రసం వేసుకుంటే మనకు ఈ పాకం అనేది అదే గడ్డగట్టకుండా బాగుంటుందండి ఇలా పాకంలో ఇలా వేసేసుకుంటే ఈ పాకం అనేది మనకు ఎంతసేపు అయినా గడ్డ కట్టదండి అలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ పాకాన్ని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది పిండి కూడా బాగా నానిపోయింది నేనైతే ఒక హాఫ్ పిండి అయితే తీసుకున్నానండి హాఫ్ పిండితో నేను ఇంకో వీడియోలో నేను ఒక ఇంకో రెసిపీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ పిండితో నేను ఇలాగా ఈ ఈ వెరైటీ స్వీట్ అయితే చేస్తున్నానండి చూడండి ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకొని ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ అరచేతిలతో ఇలా ప్రెస్ చేసి రౌండ్గా బాల్ అయితే చేసుకోవాలండి క్రాక్స్ లేకుండా చేసుకుంటే ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే రౌండ్గా లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటికి షేప్ షేప్ ఇవ్వాలనుకుంటే మనకు షేపర్స్ అలా లేవు కదండి నేనైతే ఒక మజ్జిగ చిలికే కవ్వంతో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఈ బాల్ పైన ఇలాగైతే ప్రెస్ చేస్తున్నానండి ఇలా ప్రెస్ చేసేసరికి మనకు ఇలాగ షేప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని మొత్తము ఇలాగ ఈ మజ్జిగ కవ్వంతో ఇలాగైతే ప్రెస్ చేసేసుకోవాలండి చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇలా అయితే ప్రెస్ చేసేసుకొని ఈ స్వీ ఈ పిండి ముద్దల అన్నిటినీ ఇలాగైతే రెడీ చేసి పెట్టుకోవాలండి మీ దగ్గర షేపర్స్ ఏమైనా ఉంటే వాటితో అయినా ఇలాగ అచ్చులాగా అయితే వేసేసుకోవచ్చు నా దగ్గర అచ్చులు లేవు కాబట్టి ఇలాగ నేను ఈ షేప్లో ఇలా చేసుకున్నానండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదు ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవ్వకముందే ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్స్ని వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అవే పైకి వస్తాయండి ఇలాగ బాగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత అవే పైకి వచ్చాయి అవి పైకి వచ్చేంత వరకు అయితే మనమైతే కదిలించకూడదండి వాటిని ఇప్పుడు చూడండి ఇప్పుడు పైకి వచ్చాయి కాబట్టి మనమైతే ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా అయితే ఇలా వచ్చిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి బాదుషాలు కూడా ఇలాగే చేసేసుకోవచ్చండి బాగా చాలా బాగా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగా చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పాకం కూడా రెడీ అయిపోయింది కదా ఈ ఈ మనం ఫ్రై చేసేసుకున్న ఈ స్వీట్స్ని ఇలాగ దీంట్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఈ పాకంలో ఈ స్వీట్ అనేది బాగా ఊరితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూశాను నేను జ్యూసీ జ్యూసీగా ఎలా ఉందో బాగా ఈ సిరప్ మొత్తం ఈ స్వీట్ అనేది బాగా పీల్చిందండి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా తింటారండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకైతే తప్పకుండా లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్